ప్రతి ఒక్కరు పాటించాల్సిన కొన్ని సత్యాలు అది కూడా ప్రార్థన చేసేవారు చాలా గమనించాల్సిన ఒక కార్యం ఈ రోజు మీకు బోధించాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు మెయిన్ స్టంబ్లింగ్ బ్లాక్ గొప్ప అడ్డు ప్రతి ఒక్కరికి ఏంటంటే క్షమాపణ వారి ఆ స్వభావం క్షమించు స్వభావము లేకపోవడమే అని దేవుని బిడ్డలుగా ఉండి దేవుని వాక్యం చదువుతూ పాటలు పాడుతూ ఆరాధిస్తూ ప్రార్థనలు చేస్తూ హృదయంలో ఇతరులను క్షమించే స్వభావము లేకపోతే దేవుడు వారి మనవి ఆలకించాడు అని ప్రభు నాకు ఈరోజు బోధించినాడు అన్ అన్ఫర్గివింగ్ స్పిరిట్ ఎవరో నీకు గాయం చేసినారు ఎవరో నీకు హాని చేసినారు కఠోరమైన మాటలు పలికినారు లేక నీకు కీడు తలపెట్టినారు నిన్ను గురించి చెడు వార్తలు మరి వారు ప్రచరించినారు లేక లేని వార్తలు పుట్టించినారు అట్టి వారిని దేవుని బిడ్డగా ఒక ప్రార్థించే వ్యక్తిగా నువ్వేం చేయాలి నువ్వు ప్రతికారం చేయాలా బాగా తీర్చుకోవాలా లేక పూర్తిగా క్షమించి వారి కొరకు ప్రార్థన చేయాలా వాక్యం ఏమంటుంది యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో చాలా స్పష్టంగా బోధించినాడు నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి నిన్ను హింసించు వారి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి ఎందుకు ఈ బోధ చేసినాడు నాకు అనిపిస్తుంది అది మోస్ట్ మోడర్న్ మెడిసిన్ అది ఎందుకంటే నువ్వు క్షమిస్తే నీ శరీరానికి మంచి ఆరోగ్యము ఉంటుంది ఒక క్షమించలేని స్వభావము మనసు నీకుంటే నిన్ను నీవే నువ్వు పాడు చేసుకుంటున్నావని ఎందుకంటే ఇలాంటి స్వభావము నీ శరీరాన్ని చాలా కృంగదీస్తుందని దీనివల్ల నీకు లాభము లేదు కానీ నష్టమే ఉంటుంది నీలో వ్యసనము అసలే ఉండకూడదు నీవు ప్రభు బలను సమీపించినప్పుడు చాలా మరి నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి స్వపరీక్ష చేస్తూ ఆ యొక్క పవిత్రమైన ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని నువ్వు పానీయం చేయాలి నీలో ఆయాసము నీలో విరోధ భావము క్షమింపరాని గుణము లేక ప్రతీకారం తీసుకోవాలని లేక పగ తీర్చుకోవాలనే ఒక పట్టింపులు ఇలాంటివి ఉంటే నీకు ప్రభు బలలో పాలు లేదు నువ్వు వెంటనే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అంటాడు మత్తయి ఒక బలి అర్పణ కొరకు నువ్వు వచ్చినా నీ మీద ఎవరికైనా విరోధ భావం ఉంటే నువ్వు అర్పణను అక్కడ వదిలిపెట్టాలి వెళ్ళి నీ సహోదరునితో నువ్వేం చేయాలి సమాధాన పడాలి సమాధానము సమాధానం సమాధానం అని పదే పదే వాక్యంలో మనం చూస్తాం ప్రభు సమాధానకర్త మనం చేసేది సమాధాన పరిచర్య పలికేది సమాధాన వాక్కులే ఆయన సమాధాన కారకుడు ప్రభు మనసు కలిగి మనము వెంట వెంటనే మనకు కీడు చేసిన వారిని క్షమించే శక్తి పొందుకుంటున్నాం అదే పరిశుద్ధాత్మ బలం అంటారు దాన్ని దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ శక్తి అంటే ప్రేమ అన్నమాట నిండుగా ప్రేమ మరి భార్యాభర్తల మధ్యలో గొడవలు కానీ పిల్లల తల్లిదండ్రుల మధ్యలో ఉన్నది కానీ నీ పొరుగు వారితో ఉన్నది కానీ సంఘ సహవాసంలో తోటి విశ్వాసులతో ఉన్న మరి సమస్యలైనా కానీ వీటన్నిటికీ సూర్యుడు అస్తమించేలోగా నువ్వు వారిని పూర్తిగా ఏం చేయాలి క్షమించి వారి కొరకు ఏం చేయాలి ప్రార్థన చేయాలి అప్పుడే నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో మరి ధూపంగా ధూపార్తిగా జ్ఞాపకార్థంగా నిలబడుతుంది నువ్వు క్షమించకపోతే నీకు క్షమాపణ దొరకదని ఖచ్చితంగా సువార్తలు మనం చూస్తున్నాం యూ డు నాట్ ఫర్ గివ్ యూ విల్ నాట్ బి ఫర్ గివన్ నువ్వెంతగా క్షమాపణ పొందుకున్నావో దేవుని దగ్గర నుండి అంతగా నీవు తోటి మానవులను ఏం చేయాలి క్షమించాలి బికాస్ యు ఆర్ ఫర్ గివెన్ యూ హ్యావ్ టు ఫర్ గివ్ అదర్స్ అది వాక్యంలో ఉన్నది నువ్వు ఒకవేళ క్షమించలేకపోతున్నావంటే అది నీ నాశనము నాశనానికి కారణమైపోతుందని తప్పకుండా నువ్వు పడిపోతావని నీకు దైవాశీర్వాదాలు నీ జీవితంలో రాదని నీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడని నువ్వు ప్రార్థన చేస్తావు కానీ ఎలాంటి దీవెన కూడా దేవుని దగ్గర నుండి రాదు అని వాక్యము బోధిస్తుంది నీ జీవితం చాలా దుఃఖమయంగా అయిపోతుంది ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ఎ ఫర్గివింగ్ స్పిరిట్ ఒకరు నీ కీడు చేసినారు వారిని మర్చిపోతున్నావు అంతే
దేవుని అప్పగిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, తిరిగి వాళ్ళతో సంతోషంగా సమాధానంగా ఉన్నావంటే దేవుని కనికరము నీ జీవితం మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు యేసును కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి. మరి ప్రభు ఏ విధంగా సిలువ శ్రమలను సహించినాడో అట్టి సహనాన్ని మనం పొందుకోవాలని, మన ప్రాణాలు అలసట పడకుండా విసుకోకుండా పాపాత్ములు తనకు విరోధంగా చేసిన ప్రతి ప్రతికారాన్ని ఎదుర్కొన్న ఆ ప్రభువును మనం ఏం చేయాలి, తలంచుకోవాలంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అయితే లూకా సువార్త 23:34 సిలువ మీద ప్రభు వేలాడుతూ చేసిన మరి పలికిన మాట ఇది. 7:3 34వ వచనం చూస్తున్నాం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఆ స్థానంలో మనం ఎవరున్నా కానీ ఈ మాట మన నోటి నుండి వస్తుందా అని నాకైతే అనుమానంగా ఉంది. 34వ వచనం, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసారు. అంటే వస్త్రాలు కూడా వస్త్రహీనుడిగా చేసేసినారు. మనిషికి ఆహారం లేకుండా నడుస్తుంది, కానీ వస్త్రం లేకుంటే బ్రతకడం కష్టం కదా. ఏం తిన్నావని ఎవరు చూడరు, కానీ నిన్ను చూసేటప్పుడు నువ్వు నగ్నంగా మరి ఉండడం ఎవరికి మరి సహించలేనిదే కదా. అయ్యో ఇవి బట్టలు లేవా అని అంటే అంత అవమానకరం వస్త్రహీనంగా ఉండడం. ప్రభు ఆ అవమానాన్ని కూడా భరించినాడు కదా, వస్త్రహీనునిగా చేసినారు. పైగా ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై వారు చీట్లు వేసిరి. ప్రజలు నిలబడి చూచుండిరి. అధికారులు వీడు ఇతరులను రక్షించిన వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు ఆయన తను తాను రక్షించుకోమని అపహాసించిరి. ఇంకా మీరు ఈ మరి అధ్యాయంలో చూస్తే ప్రభు పొందిన అవమానం, ప్రభు పొందిన అపహాస్యం, గేలి చేస్తున్నారు. మరి శరీరం అంతా మరి హింసింపబడి రక్తమంతా కారుతుంది. ఆయన మానసికంగా కూడా వ్యధ పొందుతున్నాడు. 1 పేతురు 2:21 నేను చదువుతున్నాను. అంటే క్రైస్తవులు అనుకరించాల్సిన మాదిరి 1 పీటర్ 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను. హల్లెలూయా. లెక్కల స్టూడెంట్స్ తెలుసు కదా, నేను కూడా లెక్కలు బాగా చేసేదాన్ని. ఒక అధ్యాయంలో 20 లెక్కలు ఉంటే ఒక మొదట ఒక మాదిరి ఉంటుందండి, ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, దాంట్లో ఫార్ములా ఉంటుంది. అది నువ్వు అప్లై చేసినావంటే 20 లెక్కలకు కూడా సమాధానం వచ్చేస్తుంది. అలాగే యేసు ప్రభు మనకందరికి కూడా తన అడుగు జాడల్లో నడుచుకోవడానికి మనకు మాదిరి ఉంచినాడు. ఈజ్ ద రోల్ మోడల్. మరి యేసు ప్రభు పాపం చేయలేదు, ఆయన నోటని ఏక పటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపలేదు, ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనేను. తను తాను అప్పగించుకొని ఇది ఉండాలి మన మరి జీవిత విధానం. ఒకవేళ నువ్వు అన్యాయము నువ్వు ఎదుర్కొంటే నువ్వు అన్యాయాన్ని సహించాలి. ప్రభు నీకు మాదిరిగా ఉన్నాడు. ప్రభు ఎంత చక్కని మాదిరి సిలువ మీద వేలాడుతూ ఆయన చూపెట్టినాడు. ఇంతగా బాధించి తన ప్రాణాన్ని తీయజూచే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని నువ్వేం చేయాలి, క్షమించాలి. వారికి ఏం తెలియదు, ఒక మనిషిని చంపితే చచ్చిపోతాడని తెలియదా, మరి నొప్పిస్తే గాయమవుతుందని తెలియదా, అన్నీ తెలుసు. కానీ యేసు ప్రభువుకు అభిషక్తుడని దైవ కుమారుడని వారికి తెలియదు. అందుకే అంటున్నాడు వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. అటువలే పురుషులారా, 1 పేతురు 3:7, అటువలే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడు. పురుషులను ఉద్దేశించి అంటున్నాడు. భార్యలకు కూడా అదే వాక్యము వర్తిస్తుంది. కొన్నిసార్లు భార్యలు చాలా జగడం చేస్తారు ఇంట్లో, మరి పెద్ద ప్రార్థనలు కూడా చేస్తారు, పెద్ద ప్రార్థనా పనులు వారు బయట. నేనేమంటున్నానంటే నీ ప్రార్థనకు అభ్యంతరము కాకుండా ఒకవేళ పురుషుడు నిన్ను బాధించినా, నిన్ను గాయపరిచినా, లేని మాటలు నిన్నన్నా, చెడ్డ మాటలు నీ మీద కుమ్మరించినా, దేవుడు నీ ప్రార్థన వినాలనే ఆ యొక్క ఆశ కలిగి ఉండాలి. కాబట్టి నువ్వు వారిని ఏం చేయాలి, క్షమించాలి, క్షమించాలి. ఇది మనకు తెలుసు కదా, కొందరు కాపర్లు ఉంటారు, వారు పెద్ద సేవలే చేసేవారు, కానీ ఇంటికి రాగానే ఎంతో అభ్యంతరం కలిగిస్తారు స్త్రీలు. కానీ నాకు తెలిసిన వారు చాలామంది ఉన్నారు. కానీ అట్టి దైవ సేవకులు కూడా ఎంతో సహించి వారి భార్యలను క్షమించి వారి కొరకు కూడా ప్రార్థన చేసి ప్రేమతో ఆ కుటుంబాన్ని కట్టుకొని
దైవ దర్శనాన్ని నెరవేర్చే వారు ఎంతో మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే స్త్రీలు ఉన్నారు, దేవుని సేవకులు పిలువబడినారు, అభిషేకింపబడినారు. ఇంట్లో అన్ని కార్యాలు చూసుకోవాలి. కొన్నిసార్లు భర్తల సహకారం ఉండదు, పిల్లల సహకారం ఉండదు. అయినను వారిని క్షమించి ప్రార్థన చేసి దేవుడు గొప్ప కార్యం చేస్తాడనే గొప్ప ఆశ కలిగి విశ్వాసంతో వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం, చెప్పలు కొట్టి దేవుని స్తుతించు. ఎందుకంటే మన ప్రార్థనకు అభ్యంతరం రాకుండానట్లు నువ్వు ఇతరుల మీద మరి ఏ యొక్క మనోవేదన కానీ ఆయాసం కానీ ఉంచుకోకుండా వారిని వెంటనే క్షమించాలి, వెంటనే క్షమించాలి. ఈ క్షమాపణ అనేది చాలా గొప్ప సుగుణం. అలాగే నిష్కపటంగా ఉండాలి, దేవునికి ప్రార్థన చేసేవారని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. Matthew 5:23, నీవు బలిపీఠమును అర్పణమును అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల. అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడము, అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పించు. నువ్వు అర్పణ కాదు ముఖ్యం, నీ మనసు మార్చుకో. నీకు మారు మనసు అవసరమై ఉంది. విరోధ భావము నీకు తోటి విశ్వాసుల మీద లేక నీ ఇరుగు పొరుగు వారి మీద బంధువుల మీద ఉంటే వెంటనే సమాధాన పడాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దైవాశీర్వాదాలు పొందుకోవడానికి మనము కొన్ని అడ్డులు ఆటంకాలు అవి పొందలేకుండా మనం మన మార్గంలో పెట్టుకుంటున్నాం. అది తొలగించుకోవాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్షమించలేని స్వభావం ఉంటే నువ్వు దైవాశీర్వాదాలు ఎలా పొందుకుంటావు? నీ దేహాన్ని చెరిపేది నువ్వు తొలగించుకోవాలి. సర్వ శరీరాన్ని మాలిన్యం చేసే పనులన్నీ వదిలిపెట్టాలి. దేవునికి నీకున్న బంధాన్ని త్రుంచివేసే కార్యాలన్నీ కూడా తొలగించుకోవాలి. Mark 11:22 మీరు దేవుని అందు విశ్వాసం ఉంచుడు, ఎవడైనా ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినండి. అలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని నెల్ల పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగును. మన హృదయము మన ఎడల దోషారోపణ చేయకుండా నేడల మన ప్రార్థనలన్నీ దేవుడు వింటాడు, దానికి కావాల్సిన జవాబు కూడా ఇస్తాడు. అంతే, అంత కాన్ఫిడెన్స్ బిఫోర్ గాడ్. నువ్వు అడుగుతున్నావు అది నువ్వు పొందుకుంటావు అనే గొప్ప విశ్వాసం. మరి ఇక్కడ అలా ప్రార్థన చేయాలని చెప్పి ప్రభు వెంటనే 25వ వచనం, మీకు ఒకని మీద విరోధం ఏమైనా నువ్వు కలిగినడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వారిని క్షమించుడి. హల్లెలూయా. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించు. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర ఏవేవో అడుగుతున్నావు, నీ పాపాలు క్షమించమంటు, నీ తప్పులన్నీ మన్నించమంటున్నావు, కానీ నీవు తోటి వ్యక్తి తప్పులు మన్నించడానికి కానీ క్షమించడానికి మనసు లేకుంటే ఏ విధంగా నీకు దేవుని సన్నిధిలో ధైర్యం ఉంటుంది? ఏ విధంగా దైవాశీర్వాదాలు పొందుకుంటావు? అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొండమీది ప్రసంగంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు క్షమా స్వభావం గురించి. పరలోక ప్రార్థనలో కూడా ప్రభు మరి క్షమించే స్వభావం కలిగి ఉండాలని మనకు తేటగా వ్యక్తం చేస్తున్నాడు. మత్తయి సువార్త 6:12, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించు. మా రుణస్థులను మేము ఏ విధంగా క్షమిస్తున్నామో అదేవిధంగా మమ్మలను కూడా క్షమించు. అంటే నీ రుణస్థులను క్షమించకుంటే నీకు కూడా దేవుని దగ్గర క్షమాపణ లేదు. నువ్వు ఎంతగా క్షమిస్తున్నావో అంతగా క్షమాపణ దేవుని దగ్గర నుండి పొందుకుంటున్నావు. 14వ వచనం, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. హల్లెలూయా. అది ఒక చంటి బిడ్డలాంటి ఒక స్వభావం, పవిత్రమైన హృదయం. ఎప్పుడైనా యూ షుడ్ నో ద పవర్ ఆఫ్ ఏ పర్సన్, ఒక క్లీన్ పర్సన్, ఒక పవిత్రమైన ఒక వ్యక్తి చేసే ప్రార్థనలో ఎంత బలం ఉంటుందో అది ఇంతవరకు ఎవరికి అవగాహన లేదు. నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనదై బహు బలం గలదై ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఏలియా మనమంటే స్వభావం గలవాడే, కానీ వర్షం పొద్దంటే వర్షం పడలేదు, తిరిగి వర్షం పడాలంటే వర్షం పడింది. అంటే ఎంత పవర్ చూడండి. ప్రకృతిని కూడా తన అదుపులో ఉంచగలిగిన శక్తి ఒక యథార్థవంతుని ప్రార్థనలో ఉంటుంది. చాలామంది ఉపవాసం ఉంటున్నారు, మరి టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్నారు, వారితో దేవుడే మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థనకు రావడం కాదు గొప్ప, నువ్వు దీర్ఘమైన ప్రార్థనలు చేయడం కాదు గొప్ప, కానీ హృదయము నిష్కపటమైన మనస్సాక్షితో ఏ దోషారోపణ లేకుండా నిర్మలమైన హృదయం కలిగి దేవుని సన్నిధిలో నీవు
చేసే ప్రతి ప్రార్థనకు నీవు దీవెన పొందుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపుల మనవి ఆయన ఆలకింపడని 66వ కీర్తన 18వ వచనంలో ఉంది. పాపులు చేసే మనవి అంటే వారు దేవునికి దూరస్తులు, దేవుని ఆజ్ఞలను గైకొనరు. అవిధేయుల ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు? లూకా సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది, మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండు, నీ సహోదరుడు తప్పిదము చేసిన అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితనని ఎడల అతన్ని నీవు క్షమింపవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైనా తప్పు చూస్తే తప్పకుండా గద్దించాలి. గద్దింపు ప్రేమకు అది చిహ్నమై ఉంది. ప్రేమ లేని వాడు ఎలా గద్దిస్తాడు? ఒకవేళ అతడు మారు మనసు పొంది నీ దగ్గరకు వస్తున్న వెంటనే ఏం చేయాలి? క్షమించేయాలి. ఒక దినమున 7 మార్లు వచ్చి నేను మారు మనసు పొందిన నన్ను క్షమించమంటే కూడా నువ్వేం చేయాలట? క్షమించాలి. మారు మనసు లేని పశ్చాత్తాపమైన హృదయం లేని వ్యక్తులను క్షమించి ఏ ప్రయోజనం లేదు కదా. ఒక బోడి గుండు వానికి ఒక మంచి ఖరీదైన దువ్వెనేస్తే ఏం లాభం లేదు కదా, ప్రయోజనం లేదు. అంటే నువ్వు క్షమిస్తున్నావు మారు మనసుతో, పశ్చాత్తాపమైన హృదయంతో నీ దగ్గరకు వచ్చినావు, నువ్వు క్షమించాలి. క్షమించాలి. ఒక దినానికి 7 మార్లు వచ్చినావు, క్షమించాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో పేతురు అడుగుతున్నారు, నేను ఒకరిని 8 మార్లు క్షమించాలి? హౌ మెనీ టైమ్స్ ఐ షుడ్ ఫర్ గివ్ 1 పర్సన్? ఆ సమయమున పేతురు ఆయన ఎదుగు వచ్చి, ప్రభు నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన నేను 8 మార్లు తన్ని క్షమింపవలేను, 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నా అని ఒక మంచి ఉపమానం కూడా ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. 77 మార్ల మట్టుకంటే ఇన్ఫినిట్ టైమ్స్, 7 ఈజ్ ఏ బిబ్లికల్ పర్ఫెక్ట్ ఫిగర్ కదా. 77 మార్ల మట్టుకు నువ్వు క్షమిస్తూనే ఉండాలి. అంటే నువ్వు నిరంతరం క్షమిస్తూనే ఉండాలి. నీ ఊపిరిన్నంత మట్టుకు నువ్వు క్షమిస్తూనే ఉండాలి, క్షమిస్తూనే ఉండాలి. కొన్ని కుటుంబాల్లో ఎప్పుడు అసమాధానం, ఆశీర్వాదాలు రావు. ఎందుకంటే అత్త కోడలకు సమాధానం ఉండదు. కోడలకు అత్త మీద, అత్తకు కోడల మీద, పిల్లలకు తల్లిదండ్రుల మీద. చూడండి, సమాధానం కొరకు ప్రయత్నించాలి. సమాధానాన్ని వెతికి వెంటాడాలి అంట. ఎటు పర్స్యూ పీస్, ఏం చేస్తే సమాధానం వస్తుంది నా కుటుంబంలో, అట్టి త్యాగాలన్నీ చేయడానికి సిద్ధంగా ఉండాలి. కొన్ని స్త్రీలు, కొంతమంది స్త్రీలు తెలివి లేక పిల్లల గురించి తండ్రికి చెప్తారు, తండ్రి గురించి పిల్లలకు చెప్తారు. పెద్ద ఒక విరోధ భావం ఏర్పడుతుంది. అలాగా అందుకే కదా జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. అవును, దైవశక్తి, ప్రార్థనాశక్తి, సహనం, ఓర్పు, మంచితనం, క్షమించే స్వభావంతో అందరినీ క్షమిస్తూ పిల్లలను క్షమిస్తుంది, భర్తను క్షమిస్తుంది, అందరినీ క్షమిస్తూ ఉంటుంది. ఆమె క్షమిస్తుంది, ఆమె క్షమాపణ దేవుని దగ్గర నుండి పొందుకుంటుంది. ఆమె కీడు రావడం లేదు, ఆమెకు మరి ఏ ఒక నాశనము రావడం లేదు. దేవుడు కనికరం ఆ కుటుంబం మీద ఉంది. Romans 12:10, రోమీలకు రాసిన పత్రిక 12:10 చూడండి, సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొని. హల్లెలూయా. చూడండి, నువ్వు ఇతరులను నీకంటే ఎక్కువ గొప్పోడని నువ్వు ఎంచుకుంటే నీకే సమస్య రాదు. ఇతరులను నిన్ను వలే నీ పొరుగువాని నువ్వు ప్రేమిస్తే, ప్రేమ విషయంలో, అనురాగ విషయంలో నువ్వు సంపూర్ణమైతే నీకు ఇంకా సమస్యలు ఎక్కడున్నాయి? దేవుని ఆశీర్వాదాలే నీ జీవితంలో. కృప వెంబడి కృప, నువ్వు బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములే నీ వెంబడి వస్తాయి తప్పకుండా. నువ్వేం చేయకుండా కృప వస్తుంది, క్షేమం వస్తుందంటే కాదు. దేవుని నియమాలు పాటించాలి, అప్పుడే దేవుని దీవెనలు. రోమీయులకు రాసిన పత్రిక 12:17, కీడుకు ప్రతి కీడు ఎవరికి నీ చేయవద్దు. వాక్యంలో ఏమోది, ఎవడన్నా నీ కీడు చేస్తే మేలు చేత ఆ కీడును నువ్వేం చేయాలి? జయించాలి. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు యేసు ప్రభువును రక్షకుగా అంగీకరించి యేసు నామంలో ప్రార్థన చేసే వ్యక్తి, నీ ప్రార్థనలకు అన్నిటికీ జవాబు రావాలంటే కీడుకు కీడు కాదు, కీడుకు నువ్వేం చేయాలి? మేలు చేయాలి. అదే వాక్యం మనకు బోధిస్తుంది. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు. యోగ్యమైన వాటిని గురించి ఆలోచన చేయాలంట. వాడు ఎప్పుడు నాశనం అవుతాడు, వాడు ఎప్పుడు పడతాడు, వానికి ఎప్పుడు నాశనం కలుగుతుంది, వాని భార్య ఎప్పుడు వదిలిపోతుంది, వాని పిల్లలు ఎప్పుడు చేస్తారు, ఇలా కాదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఇలాంటి తలంపులు కలిగి ఉండదు. నిన్ను కీడు చేసినా, నీకు ఉపద్రవం చేసినా, నీకు వారి ద్వారా వేదన కలిగినా, నీకు యేసుకు కలిగిన మనసు కలిగింది కాబట్టి వారిని క్షమించడానికి ఉన్న పరిశుద్ధాత్మ బలము వారి కొరకు ప్రార్థన చేసి వారిని దీవించాలట.
పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడినారు కాబట్టి కీడుకు ప్రతికీడు ఎవనికిని చేయ, పైగా వారిని కీడు చేసేవారిని నువ్వేం చేయాలట, దీవించాలట, నువ్వు దేవి గాడ్ బ్లెస్ యూ అనాలట. ఇది సాధ్యమా? గట్టి చెప్పండి సాధ్యమంటే మీ చేతులు ఎత్తి చూపెట్టండి. సాధ్యమే. మరి మన వల్ల సాధ్యమా? ఇది ఎవరి వల్ల సాధ్యము? యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి ప్రభు మార్గంలో నడిచే ప్రతి బిడ్డకు ఇది సాధ్యమే. 18వ వచనం చూడండి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. హల్లెలూయా. అందరినీ క్షమించి ప్రేమించి అందరితో సమాధానంగా ఉండాలి. కొందరు మనం సమాధానంగా ఉన్నా కానీ మూతి మార్చుకొని ముక్కు వంకర చేసుకొని మనల్ని ఒకలాంటి ఎగతాళి చేసుకొని వెళ్ళిపోతుంటారు. ప్రైజ్ ద లార్డ్ అంటే కూడా తిరిగి ప్రైజ్ ద లార్డ్ అన్నారు. అట్టి వారిని ఏం చేయాలని నేను ఈ వాక్యం ధ్యానించినప్పుడు, ఎందుకంటే నాకు అనుభవం అయింది ఇలాంటివి. అందుకే వాక్యంలో శక్యమైతే సమస్త మనుషులతో మీరు సమాధానంగా ఉండాలి. బీ అట్ పీస్ విత్ ఆల్ పీపుల్. కష్టమే. కొన్నిసార్లు నీవు మంచి మనసు ఉన్నవారు ఎదుటి వారు అర్థం చేసుకోరు, వాళ్ళు నిన్ను చులకనగా చూస్తారు. చూడండి, చాలా సంభవించే కార్యాలు ఏంటంటే దే విల్ ట్రీట్ యూ వెరీ లైట్లీ ఇఫ్ యు ఆర్ గుడ్. చాలా దేవుని స్వభావం కలిగి మంచిగా ఉంటే మనల్ని చులకనగా చూసే లోకం. అయ్యా నువ్వు భయపడదు, ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడని పక్షాన ఉంటే నీకు విరోధి ఎవడు? మంచి మాట ఎప్పుడు మీ హృదయంలో ముద్రింపబడాలని నేను ఆశిస్తున్నాను. 19వ వచనం చదవండి. ప్రియులారా, మీరు మీకు మీరే పగ తీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటివ్వుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అంటారు ఊరికే బాధిస్తున్నారు, మరి వారికి ఎలాగో శిక్ష వస్తుంది అని. శిక్ష గురించి నువ్వేం ఆలోచించకు, నువ్వు నీకు చెప్పిన పని నువ్వు చేయి. శత్రువులను ప్రేమించు, వారి కొరకు ఏం చేయి, ప్రార్థించు, వారిని దీవించు. పగ తీర్చడం నీ పని కాదు, అది దేవుని పని. అయిన దేవునికి స్తోత్రం. కీడుకు ప్రతికీడు నువ్వు చేయకూడదు, దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలి. పగ తీర్చడం ఆయన పని. నేనేం ప్రతిఫలం ఇస్తున్నానని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నువ్వేం చేయాలి? కాబట్టి 20వ వచనం, నీ శత్రు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టు, అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేలు చేత జయించాలి. కీడుకు ప్రతికీడు ఎవరు చేయరు. 1 పీటర్ 3:8-9, తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. హల్లెలూయా. దీవించాలంట. శాపవచనాలు రావద్దు దేవుని బిడ్డల నోటి నుండి, ఎందుకంటే శాపం అయిపోతుంది. మనకంత దైవశక్తి ఉంది కదా. వీఆర్ ఆల్ ఫిల్డ్ విత్ గాడ్స్ పవర్. నువ్వు ఏదంటే అది అవుతుంది. కాబట్టి శాపము నీ నోటి నుండి రాకూడదు. నిన్ను బాధ పెట్టేవారిని క్షమించి వారిని ఏం చేయాలంట, నీవు క్షమించాలంట, దీవించాలంట. పగ తీర్చడం నీ పని కాదు, క్షమించడమే నీ పని, ప్రేమించడమే నీ పని, వారి కొరకు ప్రార్థన చేయడమే నీ పని. పగ తీర్చడం ఎవరి పని? దేవుని పని. దేవునికి స్తోత్రం. ఆయన ప్రతీకారం చేసేది దేవుడే, పగ తీర్చేది దేవుడే. కాబట్టి నీ వంతు పని నువ్వు చేయాలి. శత్రు వచ్చి నిన్ను అన్నం అడిగినాను ఏం చేయాలి? భోజనము పెట్టాలి. ఎందుకంటే నీ విశ్వాసం ఎవరిలో ఉన్నది? దేవునిలో. నిన్ను నీవు ఎవరికి అప్పగించుకుంటున్నావు? దేవునికి అప్పగించు. కాబట్టి నీ శత్రు వచ్చి ఆకలి అంటే అన్నం పెట్టు, దాహం అంటే దాహానికి. అప్పుడే నీవు వాని తల మీద నిప్పులు కుప్పలుగా పోసే రీతిగా చేస్తావు అని. అంటే వాడు అంత ఫీల్ అయిపోతావు. ఒక మంచి ఒక దుర్మార్గుడు నిన్ను దుష్టుడు నిన్ను బాధ పెట్టిన వాడిని నువ్వు క్షమించి ప్రేమగా మాట్లాడితే వాని రాతి గుండె ఏమవుతుంది? తప్పకుండా పగిలిపోతుంది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బండలు బ్రదలైపోతుంది. ఏసయ్య రక్తం భూమి మీద పడగానే బండలు ఏమైందట? బదలైపోయిందా. ఏసు రక్తం చేత కొనబడిన మనం కూడా మన సత్ప్రవర్తన ద్వారా, క్షమించే స్వభావం ద్వారా, ప్రేమ ద్వారా ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోవాలి. ప్రేమతో జయించాలి, కీడును మేలుతో జయించాలని. అందరితో సమాధానంగా ఉంటేనే మన ప్రార్థనలు దేవుని సన్నిధికే చేరుతుందని. లేకుంటే అడ్డుగా నిలబడుతుంది నువ్వు చేసే పనులు. నువ్వు ఎంతగా మొరపెట్టినా దేవుడు వినడు. ఏషియా మొదటి అధ్యాయంలో ఉంది కదా, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను, నా కన్నులు నేనేం చేస్తాను కప్పుకుంటాను, నా చెవులు నేను మోసుకుంటాను. ఎందుకంటే మీ ప్రవర్తన సరిగా లేదు కానీ చాలా దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నామని అతిశయిస్తారు, ఉపవాసం చేస్తున్నామని అంటారు,
కానీ ప్రార్థనలకు జవాబు ఎందుకు రావడం లేదు? నీ దోషములే అడ్డుగా నిలబడుతుంది. కాబట్టి ఈ రోజు మనం ధ్యానించినాం క్షమించే స్వభావాన్ని మనం అడిగి పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు అని పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ రక్త ప్రభావం చేత మా రోత హృదయాలను మీరు కడుగుమని, పవిత్రపరచమని, పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం. మేము క్షమించే స్వభావం గలవారే. నీవు చూపిన మాదిరి మేము నడవలసిన మార్గము, నీ యొక్క మార్గమందు మేము నడుచుకోవడానికి మాకు క్రీస్తు యేసును కలిగిన ఆ మనస్సు మాకు దయచేయండి. ప్రభు, కుటుంబంలో అసమాధానము ప్రేమతో జయించడానికి కృప దయచేయండి. సంఘములో అసమాధానం ప్రేమతో జయించడానికి కృప దయచేయండి. తోటి విశ్వాసుల ద్వారా వచ్చే బాధలు కానీ నిందలు కానీ ప్రేమతో జయించడానికి కృప దయచేయండి. ఏసయ్యలాగా ప్రభు మేము ఉండాలని, మేము వెలగాలని మేము కోరుతూ ఉన్నాం. అట్టి పరిశుద్ధాత్మ బలము దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా మీరు స్పందింపజేయండి. నాయన వారిని మార్చండి. గొప్ప దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థనకు అడ్డుగా ఉన్న ఈ క్షమింపలేని స్వభావాన్ని తొలగించి అపారమైన దీవెనలు పట్టజాలంత ఆశీర్వాదాలు పైనుండి వారికి కుమరించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్. దేవుని మన సమృద్ధిగా దీవించునుగాక.